రైట్, బ్రేక్ అయిన చూస్తున్నాం. పల్నాడు అల్లర్లపై సిఈసి సీరియస్ అయింది. పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలు సస్పెండ్ చేసింది. పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఇక అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు అనంతపురం తిరుపతిలో పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఎన్నికల అనంతరం హింసపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక విచారణ తర్వాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 12 మంది సబార్డినేటర్ అధికారులపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇసి హింసాత్మకమైన ఘటనలు జరిగిన చోట బలగాలు కొనసాగించాలని తెలిపింది. రైట్, బ్రేక్ అయిన చూస్తున్నాం. ఏపీకి సంబంధించి పల్నాడు అల్లర్లపై సిఈసి సీరియస్ అయింది. పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలు సస్పెండ్ చేసింది. పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అధికారులపై శాఖాపరమైన విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పల్నాడు అనంతపురం తిరుపతిలో పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఎన్నికల అనంతరం హింసపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. విచారణ తర్వాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 12 మంది సబార్డినేట్ అధికారులపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇక హింసాత్మక ఘటనలు జరిగిన చోట బలగాలు కొనసాగించాలని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ అయ్యే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధానంగా ఏపీ బీహార్ను తలపిస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటనలు, ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఇది చూస్తున్నాం కదా మనం గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడము, ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. అది మెల్లగా ఇతర జిల్లాలకు కూడా పాకే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా వైజాగ్ ఈ హింసాత్మక ఘటనలు తాగుతున్నాయని చెప్పేసి ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అదే ఇవన్నీ పక్కకు పెడితే కనుక అసలు నిన్న ఏదైతే టీఎస్ డీజీపీ ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కావడానికి కారకులుగా భావిస్తున్న ఎస్పీలను, జిల్లా కలెక్టర్లను కూడా సస్పెండ్ చేయడము, బదిలీలు చేయడం లాంటివి కూడా చోటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంత ఒక ఎస్పీ తిరుపతి ఎస్పీని బదిలీ చేస్తే మనకి పల్నాడుకు సంబంధించిన ఎస్పీని కలెక్టర్ని అక్కడ నుంచి సస్పెండ్ చేయడం లాంటివి జరిగాయి. అదేవిధంగా అనంతపూర్ లో కూడా ఎస్పీని బదిలీ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఇలా అంటే ఏదైతే ఎన్నికల తర్వాత మొత్తం ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం రాత్రి నుంచి కూడా ఈ సంఘటనలన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి పల్నాడు జిల్లాలో ఈ హింసాత్మక ఘటన మొదటిగా అక్కడ ప్రారంభమైన తర్వాత అది మెల్లగా పాకి తాడిపత్రి, కడపకి తాడిపత్రికి చేరుకోవడం జరిగింది, అనంతపురం జిల్లాను చేరుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి ఏదైతే చంద్రగిరికి సంబంధించిన బ్యాలెట్ బాక్సుల విషయంలో ఏదైతే తిరుపతిలో స్టోర్ మనకి చోటు చేయడం జరిగింది, అక్కడ ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం లాంటివన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పలువురికి గాయాలు కావడము, అదేవిధంగా ఇలాంటి ఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా ఈ విషయాలను తీసుకుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అక్కడ పూర్తి అధికార బాధ్యతలన్నీ కూడా ఎన్నికల సంఘానికే ఉంటుంది. సో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అటు ఎస్పీ జిల్లాకు సంబంధించి ఎస్పీలు కావచ్చు, లేదా రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు, పనిచేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జరిగిన ఘటనల నేపథ్యంలో అక్కడ డీజీపీ కానీ సిఎస్ కానీ పూర్తిగా బాధ్యులుగా పేర్కొంటూ వాళ్ళు నిన్న ఢిల్లీకి కూడా పిలుపునివ్వడం జరిగింది. నిన్న కలిసిన అనంతరం కూడా వాళ్ళకి ఏవైతే రాష్ట్రం జరిగిన పరిణామాలు, అందుకు కారణాలను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కూడా అన్నింటినీ కూడా వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అయితే సంతృప్తి చెందలేదు. ముందుగా ఎవరైతే ఈ హింసాత్మక ఘటనలు ఏవైతే ఆపాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందో, ఎస్పీలు కావచ్చు లేకపోతే జిల్లా కలెక్టర్లు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడంతోనే నిన్న ఉతాహుటిన మధ్యాహ్నమే ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను పల్నాడు కావచ్చు, చిత్తూరు కావచ్చు, అదేవిధంగా అనంతపూర్ కావచ్చు, ఎక్కడెక్కడైతే ఈ శాంతి భద్రత విఘాతం కలుగుతుందో అక్కడంతా కూడా 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా ఇద్దరికి మించి అక్కడ గుమిగూడడం అనేది ఈ 144 సెక్షన్ యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఈ ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలాంటి సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా
ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది జూన్ 4th వరకు కూడా కంటిన్యూ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే జూన్ 4th ఎన్నికల కౌంటింగ్ ఉండబోతుంది. సో అప్పటి వరకు కూడా ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనే ఒక భయం అయితే సాధారణ ప్రజలనైతే వెంటాడుతుంది. ఇక్కడ పార్టీల పరంగా చూసుకున్నా సరే పార్టీలు తమ పాత కక్షలన్నీ తీసుకుని ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా గ్రహించిన నేపథ్యంలోనే జూన్ 4th వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాల్సిన అవసరం అయితే ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఉన్న ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా విధులు కానీ అదేవిధంగా బాధ్యతలు కానీ పెద్దగా ఉండవు. కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే పోలీసులు, లా అండ్ ఆర్డర్, పాలనాపరమైన నిర్ణయాలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు జూన్ 4th వరకు కూడా రాష్ట్రంలో ఏ విధమైన సంఘటన జరగకుండా, ఘర్షణలు జరగకుండా, హింసాత్మక కార్యకలాపాలు చోటు చేసుకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత జూన్ 4th తర్వాత ఫలితాలను బట్టి అప్పుడు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. సో అప్పటి వరకు కూడా జూన్ 4th వరకు కూడా ఇక ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి సంబంధించి పూర్తి బాధ్యతలు అంటే డీజీపీగా డిసిజన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళే బాధ్యులుగా చేస్తూ వీళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం కానీ ఉద్రిక్త వాతావరణం ఉండకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది రాజశేఖర్. రైట్. అంటే ముందుగా ప్రధానంగా చూసుకుంటే ముందస్తుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు, సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు, సో ఆదేశంగా కొంత విఫలమైందని కూడా హెచ్చరించినట్లు మనకు తెలుస్తుంది. ఇంకోటి జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలి, అలాగే అవసరమైతే ఏపీఎస్పీ బలగాలు కూడా పంపుతాం, కేంద్ర సాయుధ బలగాలు కూడా పంపిస్తామని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అంటే ఎన్నికల తర్వాత జూన్ 19 రెండు వారాల పాటు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఘర్షణలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింత దిశగా కూడా పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు మనం. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలు చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జేసీ లాంటి ఇటువైపు పెద్దరెడ్డిని కూడా బహిష్కరణ చేశారు, అంటే బయట పంపించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. సో పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించే అవసరం ఖచ్చితంగా ఉందంటారా? సో ఆ దిశగా ఇక్కడ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ దిశగా వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు మనం. చక్కర్ ముందు నుంచి ఎన్నికల ప్రకటన షెడ్యూల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికల సంఘం వాళ్ళ ఆధ్వర్యంలోనే రాష్ట్రాలు రాష్ట్ర లా అండ్ ఆర్డర్ కావచ్చు, పాలనా యంత్రాంగం కావచ్చు, అంతా వాళ్ళ అధీనంలో వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతున్నా ముందు రాదు ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అతి సున్నితమైన ప్రాంతాలను కూడా ముందుగా ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది. అక్కడ భాగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా జరుగుతున్నవన్నీ కూడా ఒక కక్ష సాధింపు చర్యల్లాగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది గతంలో ఒక నాయకుని మీద చేసిన ఇంకో పార్టీకి సంబంధించిన నాయకుడు చేసిన ఏవైతే ఘటనలు ఉంటాయి వాటిని మళ్ళీ కక్ష సాధింపు చర్యలుగా చేసుకుంటున్నాయి. అందుకోసమే ఈ ఘటనలన్నీ కూడా చోటు చేసుకోవడం కొన్ని నెలలకి ఈ ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో కూడా చూసుకున్నా సరే ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. సో ఇప్పుడు కూడా అందులో భాగంగానే జరుగుతున్నాయా అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో జూన్ 19 వరకు కూడా రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర బలగాలను ఇక్కడ ఉంచాలి అని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది. అంటే దీనికి అర్థం కూడా ఏంటంటే ఎన్నికల సంఘం ఆలోచనలో జూన్ 4కి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, కొత్త ప్రభుత్వం ఏర్పడి బాధ్యతలు చేపట్టడానికి ఆ తర్వాత 15 రోజుల సమయం ఉంటుంది. సో అందుకోసమే జూన్ 19 వరకు కూడా లా అండ్ ఆర్డర్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి కొలువుదీరి అందుకు సంబంధించిన అధికారులు మళ్ళీ తమ కార్యకలాపాలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం దీన్ని తమ బాధ్యత నిర్వర్తిస్తుంటుంది. అదేవిధంగా కేంద్ర బలగాలను ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో దించింది. అదేవిధంగా అవసరం అనుకుంటే స్పెషల్ బెటాలియన్ కూడా దించుతామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. సో ఈ మేరకు అవసరం అనుకుంటే కనుక బలగాలు మోహరించండి, ఎక్కడ కూడా సాధారణ ప్రజానికానికి ఏ విధమైన విఘాతం కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం పనిచేస్తుంది. సో ఆ దిశగా ఇప్పుడు అన్ని కూడా చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు రాజశేఖర్. ఫైనల్గా ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా దాడులు జరుగుతాయన్నటువంటి స్పష్టమైనటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే అప్పటి వరకు పెంచింది. సో ఆ దిశగా ఖచ్చితంగా మీరు అన్నట్లు అంటే ప్రమాణ స్వీకారం కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా కొన్ని రోజులు చక్కదిద్దేంత వరకు కూడా కేంద్ర బలగాలు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఒకటి అంటే కొత్త ప్రభుత్వం అంటే జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో చూసిన తర్వాత ఆ ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత అందులో మంత్రులు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు బాధ్యతలు మళ్ళీ స్వీకరించేంత వరకు కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే రాష్ట్రం పనిచేస్తుంది. సో జూన్ 19 అనేది కూడా ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు 15 నెల రోజుల సమయం ఉంటుంది మాక్సిమల్గా. అయితే స్పష్టమైన మెజారిటీ వస్తే ఆ ప్రభుత్వం ఏర్పడితే కనుక అప్పుడు
వెను వెంటనే సిచ్యువేషన్స్ అన్ని కూడా అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లైక్ వెళ్ళిపోతాయి. అంటే రెండు ఏదైతే 19 వరకు సమయం ఇచ్చారో అప్పటికి ఎన్నికల సంఘం ఉద్దేశం ఏంటంటే అప్పటి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే, ఒకవేళ ఎవరికి మెజారిటీ సింపుల్ మెజారిటీ రాకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలు, రాజకీయ పరిణామాలు లేదు మద్దతు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అప్పుడు ఆ సమయాన్ని లెక్కిస్తారు. కాబట్టి జూన్ 19 వరకు కూడా ఆ సమయం ఇవ్వడం జరిగింది. ఆ లోపు కొత్త ప్రభుత్వం వస్తే కనుక కొత్త ప్రభుత్వం తన బాధ్యతలు స్వీకరించి లా అండ్ ఆర్డర్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలనేది ఆ ప్రభుత్వం చూసుకుంటుంది. అంతవరకు కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.